డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్ కి కాల్ చేయండి. మామూలుగా కొందరి ఇళ్లలో అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి చిన్నవి కానీ పెద్దవి కానీ వాట్ ఎవర్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో అంతా ఒకలాంటి బాధాకరమైన వాతావరణమే ఉంటుంది. సో అంటే ఇలాంటి ఇళ్ళలో ఏమన్నా ఈ వాస్తు ఎఫెక్ట్ ఉంటుందా? వాస్తు వల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుందా? అలా ఉంటే అసలు దాని ఆ వాస్తు ఎలా ఉంటుంది? దాని దోషం ఏంటి? పరిహారాలు ఎలా ఉంటాయి? శివ ఓం శ్రీమన్నారాయణ. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. ఇక్కడ వాస్తు అండ్ యాక్సిడెంట్స్. యాక్సిడెంట్ అనగానే మనం అనుకోకుండా సడన్గా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటారు. అని అంటే ఊహించనిది జరుగుతుంది. సో అటువంటి యాక్సిడెంట్స్ ఒక ఇంట్లో ఎక్కువగా జరుగుతున్నాయంటే వాటికి దోషాలు ఏమైనా ఉన్నాయా? దాంట్లో వాస్తు దోషాలు ఏమైనా ఉన్నాయా అని అంటే డెఫినెట్గా వాస్తు దోషాలు ఉంటాయి. ఏ జోన్కు సంబంధించిన దోషాలు ఉంటే యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతాయి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు రక్తం కారడం అనేది సహజం, బ్లడ్. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే సౌత్. సౌత్ ఎందుకనంటే సౌత్ మార్స్కి సంబంధించింది, కుజుడికి సంబంధించింది. ఎప్పుడైతే మనం కుజుడు విషయానికి చూస్తామో ఇతను రక్తాన్ని కళ్ళు చూస్తాడు. కాబట్టి సౌత్కు ఉన్నటువంటి సౌత్ వెస్ట్ నైరుతిలో దోషాలు ఉన్నట్లయితే డెఫినెట్గా ఆ ఇంటి ఓనర్కి లేదా ఆ ఇండ్లు ఎవరి చేత నడపబడుతుందో అని అంటే డిపెండెంట్స్ అంటాం, ఎవరైతే సంపాదించేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా అక్కడ వాస్తు దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఒక్కొక్కసారి మృత్యుగండం కూడా ఎదురు చూడవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇంటి ఓనర్ చావు దగ్గరికి కూడా అది వస్తుంది. ఉదాహరణకు రీసెంట్గా మనం ఒక గుంటూరులో ఒక ఇంటికి వాస్తు చూడడం అనేది జరిగింది. అక్కడ తండ్రి తెలియక నైరుతిలో 20 అడుగుల లోతు బావి దవ్విచ్చాడు. బోరు కూడా కాదు, బావి దవ్వించి 20 సంవత్సరాలు ఇల్లంతా నరకం చూశారు. త్రుటిలో తప్పి బయటపడ్డారు ఫ్యామిలీ మొత్తం. దాని తర్వాత వాళ్ళు తెలుసుకుని మొత్తం దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఈశాన్యంలో బావి తవ్వుకోవడం దాన్ని చేయడం అనేది జరిగింది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు ప్రాణాలతో బయటపడ్డారు. సో సౌత్ వెస్ట్లో ఏవైనా డెప్త్ కానీ అని అంటే అక్కడ ఉండవలసింది సౌత్ వెస్ట్. నిరుతి అనే రాక్షసుడు ఉంటాడు కాబట్టి ఎక్కువ శాతం బరువులు ఎక్కువగా ఉండాలి. అంటే ఎంత వెయిట్ ఉంటే అంత మంచిది. దాన్ని అక్కడ హోల్ పెట్టి మనం భూమిలో తీసేసామనుకోండి, లైట్ వెయిట్ అవుతుంది. అని అంటే ఏమవుతుంది? బరువు తగ్గిపోతుంది. బరువు తగ్గిపోయినప్పుడు అది దోషపూరితం అవుతుంది. గొయ్యులు ఉండకూడదు అని అంటే డిఫిషియట్ ఉండకూడదు. ఇంకా ఎక్స్ట్రా మట్టి ఉంటే ఇంకా మంచిది. అటువంటిది ఉన్న మట్టి కూడా తీసేస్తే డిఫిషియట్ అవుతుంది. పైగా అక్కడ నీటి నిలకడ అనేది ఉండకూడదు. నీరు ఎక్కువగా స్టోర్ చేయడం, బావి వెంటనే నీరు స్టోర్ అవుతుంది. ఆ నీరు ఎప్పుడు కూడా మనము ఉత్తరపు దిక్కు జలస్థానం కాబట్టి, తూర్పు దిక్కు వాయుస్థానం కాబట్టి ఈ రెండు ప్రాంతాల్లో మాత్రమే మనం నీటిని స్టోర్ చేయాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా సౌత్ వెస్ట్లో ఏమైనా మనకు డిఫెక్ట్స్ ఉన్నట్లయితే అది ఎక్స్టెన్షన్ కావచ్చు, కట్ జోన్ కావచ్చు. ఎక్స్టెన్షన్ అని అంటే పెరగడం, నైరుతి మూల విపరీతంగా పెరగడం. కట్ జోన్ అని అంటే నైరుతిని వాళ్ళు కొన్ని కారణాల మూలంగా అపార్ట్మెంట్ల మూలంగా కట్ చేసుకుని లోపలికి వచ్చేస్తుంది. ఏమవుతుంది? ఒకటి పెరగనన్నా పెరగాలి, రెండోది కట్ అయ్యి లోపలికైనా రావాలి. ఈ రెండు డిఫెక్ట్స్. వీటితో పాటు నైరుతి మూలకే టాయిలెట్స్ పెట్టడం, ఇది ఇంకా పెద్ద దోషం, రైట్? ఈ రకమైనవి ప్లస్ ఆపోజిట్ కలర్స్ ఎలిమెంట్స్ వాడడం, అక్కడ వాడకూడని ఎలిమెంట్ వాడకూడని కలర్స్ని ఎక్కువగా వాడుకోవడం. చాలామంది ఏం చేస్తారనంటే డైరెక్ట్ సౌత్ ఫేస్ ఉన్న వాళ్ళు నైరుతికే తలుపు పెట్టేస్తారు. నైరుతికే తలుపు పెట్టేసి యాక్సిడెంట్లకి ఆహ్వానం పలుకుతారు. హిందీలో ఒక సామెత ఉంటుంది, ఆ బయలు ముజమార్ అని అంటే రా ఎద్దు నన్ను కుమ్మేసి అని అర్థం. అలాగా సమస్యలకు మీరు ఆహ్వానం చెప్పాలనుకుంటే కరెక్ట్ నైరుతిలో మీరు తలుపు పెట్టుకోవచ్చు అటువంటిది. కాబట్టి ఈ ఏదైతే S8 S7 అని రెండు వస్తాయి, ఈ ప్లేస్లో కానీ నైరుతిలో తలుపు పడిందని అంటే మృత్యువుకు ఆహ్వానం పలికినట్టు ఉంటుంది. మరి ఏం చేయాలి? సౌత్లో ఉన్నప్పుడు S3 S4 వైపు వెళ్ళాలి అని అంటే టువర్డ్స్ మనం ఆగ్నేయం వైపుగా సౌత్ రెండు భాగాలుగా విభజిస్తాం. రైట్ హ్యాండ్ వస్తే సౌత్ ఈస్ట్ వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ వస్తే సౌత్ వెస్ట్ వస్తుంది. మనం నార్త్ను చూస్తూ నిలబడితే సౌత్ వైపు మెజారిటీ రైట్ సైడే మనం తలుపు పెట్టుకోవాలి అని అంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా వెళ్ళి సౌత్ ఈస్ట్లో ఎంటర్ అయ్యి బయటికి లోపలికి వెళ్ళడం అనేది ఒక్కటే బెస్ట్ మార్గం. కన్వీనియంట్ ఉంది కదా అని సౌత్ వెస్ట్లోనే మనం తలుపు పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బందులు కావడం జరుగుతుంది. అలాగే మీరు యాక్సిడెంట్లకు కారణాలను చెప్పుకున్నాం, అందులో ఇంకొకటి ఏంటంటే నైరుతి వీధిపోటు. సౌత్ వెస్ట్లో వీధిపోట్లు వెస్ట్కున్నా సౌత్కున్నా అనంటే నైరుతి వైపు దక్షిణ నైరుతున్నా పడమర నైరుతున్నా రెండు మనకు ప్రమాదాన్ని తీసుకొని వస్తాయి. అదే ఈశాన్యానికి వచ్చామనుకోండి నార్త్ ఈస్ట్లో ఆ రెండు మంచి చేస్తాయి. ఈస్ట్ తూర్పు వీధిపోటు వచ్చేసి మంచి కీర్తిని తీసుకొస్తుంది, ఉత్తరపు వీధిపోటు ఏమో డబ్బును తీసుకొస్తుంది.
ఈ రెండు ఆ ఇంటి ఓనర్కు మంచి చేసేటివి. అదే మనం సౌత్ వెస్ట్ నైరుతికి వస్తే రెండు నెగిటివ్ తీసుకొని వస్తాయి. ఒకటేమో దక్షిణానికి వచ్చేదేమో అప్పుల పాలు చేస్తుంది, పడమరకు వచ్చేదేమో కీర్తిపోతుంది అని అంటే ఆయన గురించి చెడ్డగా చెప్పడం, ఆయన దగ్గరికి వెళ్ళొద్దని చెప్పడం, చెడుగా ప్రచారం చేయడం అనేది జరుగుతుంది ఈ కారణాల వలన. కాబట్టి సౌత్ వెస్ట్ అనేది ఆ ఇంటి ఓనర్కి, ఆ ఇంటిని ఎవరైతే డిపెండబుల్ పర్సన్స్ ఉన్నారో, ఎవరి మీద ఆధారపడి ఉందో వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చే ప్లేస్. కాబట్టి దాన్ని డిఫిషియేట్ చేసుకోకుండా ఉండాలి, అంటే దోషాలు లేకుండా చూపించుకోవాలి వాస్తు. ఇది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే నార్త్ వెస్ట్ కార్నర్. రెండోది యాక్సిడెంట్లు కావడానికి ప్రధాన కారణం మొన్న మనం అనుకున్నాం స్మోకింగ్, డ్రింకింగ్, నష అంటే డ్రగ్, మత్తు. ఆ మత్తుకు అలవాటు పడేది కూడా నార్త్ వెస్ట్ తీసుకొస్తుంది. నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. వాయువ్యంలో ఎవరుంటాడు? చంద్రుడు ఉంటాడు. వాయువ్యం పెరిగినా, వాయువ్యం తగ్గినా, లేదా వాయువ్యంలో వీధిపోటు వచ్చినా, ఇవి కూడా పిల్లలకు కానీ వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళకి తెలియకుండానే మందు అలవాటు అనేది వస్తుంది. అది డ్రగ్స్ అన్నట్టు, అంటే మత్తులో ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇక్కడ రెండు ప్లానెట్స్ వీక్ అవుతాయి. ఒకటి వచ్చేసి మూన్, చంద్రుడు మానసిక ప్రశాంతతనివ్వడు. రెండవది వచ్చేసి సాటర్న్, శని. ఇలాంటి అలవాట్లు ఇంకా ఎక్కువ చేస్తాడు. అంటే 24 గంటలు వాటి గురించి ఆలోచిస్తాడు. మీరు చూసారా, ఒక తాగుబోతుంది చూడండి, డబ్బులు మీరు ఇవ్వంగానే అడిగి పరిగెత్తుకుంటూ వెళ్తాడు, బారకెళ్తాడు. ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ ఏమీ ఆలోచించడు, డబ్బులు వస్తే తాగాలంటాడు. అంటే వేరే ఆలోచన లేకుండా నిరంతరం మైండ్లో అది నిండిపోయేలా చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, తాగాక నడిపినోడికి డెఫినెట్గా యాక్సిడెంట్స్ అవుతాయి. ఎందుకు? అందరి మాదిరి నడపడు. ఇక్కడ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, తను ఇబ్బంది పడడం కాకుండా ఏ పాపం ఎరగని ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బందులు పడేస్తాడు. ఇది ఇంకా ఘోరం. అంటే ఒకటి తాగి బండి నడిపి గుద్దేస్తే ఆయన ఓకే. ఇప్పుడు మొన్న వచ్చేసి ఒక టిప్పర్కు గుద్దేస్తే దగ్గర దగ్గర బస్సు కాలిపోయి 8 నుంచి 15 మంది దగ్గర చనిపోయారు. అంటే ఒకరి తప్పు వలన మిగతా వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది. ఇది కూడా మనకు నార్త్ వెస్ట్ ఇస్తుంది. అని అంటే మీరు ఏ పాపం ఎరగరు, కానీ మీరు ఎవరిదో తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తారు. లీగాలిటీ ఎంటర్ అవుతుంది. కాబట్టి చట్టబద్ధమైన వాటిల్లోకి అనవసరంగా మీరు దారిలో వెళ్తుంటారు. ఇంకొకడు మీ మీద రాయేసి మీ మీదనే కేసు పెడతాడు, నాకే చంపడానికి వచ్చాడని. ఇలా గొడవలు వచ్చి కోర్టు కేసులకు వచ్చి పోలీసులు కోర్టు చుట్టూ తిరుగుతారు. అలా తిరుగుతున్నారని అంటే నార్త్ వెస్ట్ డిఫెక్ట్ చూసుకోండి. డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్గా ఇది మిమ్మల్ని యాక్సిడెంట్స్ అవ్వడానికి ఇది ఉంటుంది. ఇక లాస్ట్ విషయం ఏంటనంటే, కాంపౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన శరీరంలో అంతర్గతంగా ఉన్న అవయవాలకు స్కిన్ ప్రొటెక్ట్ ఇస్తుంది. స్కిన్ లేకపోతే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి. చర్మం అనేది అన్ని బ్యాక్టీరియాలను, ఇన్ఫెక్షన్ను ఆపి సూర్యుడి అల్ట్రావైలెట్ నుంచి మనల్ని రక్షిస్తుంది. అటువంటి ఫంక్షన్ మనకి ఇక్కడ కాంపౌండ్ చేస్తుంది. ఇంటికి ఒక మనిషికి చర్మం ఎంత ఇంపార్టెంటో స్కిన్ అంత ఇంపార్టెంట్. అంటే ఏదన్నా వేడి తగిలినా చల్ల తగిలినా అది ఇబ్బంది పడుతుంది. కాంపౌండ్లో తేడాలు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నైరుతిలో తక్కువ పెట్టి దక్షిణం పైన, ఉత్తరాన మీరు పెంచుకొని ఇంటిని మూసేశారనుకోండి, అప్పుడు కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇది ప్రత్యక్షంగా ఉంటుంది. అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు ఉన్నాయి. కరోనా టైంలో నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు. ఆ క్లయింట్ వీడియోగ్రాఫర్, మంచిగా సంపాదించుకున్నాడు. సంపాదించుకున్నాడు పాపం ఇల్లు కట్టుకున్నాడు. కట్టుకునేది ఏదో వీధి ఉంది కాబట్టి వీధిలో వాళ్ళు కనపడకూడదని హైట్లు లేపాడు. వీధి పోటు ఒకటి ఉంది, ఆ వీధి పోటుకు మళ్ళీ రెండో దోషం ఏంటి, హైట్ లేపేసి దక్షిణం తక్కువ చేసుకొని ఉత్తరం పూర్తిగా మూసేసుకున్నాడు. డబ్బులు కట్టే ఉత్తరం కుబేరస్థానం, డబ్బులు ఇచ్చేది దాని నాకు వద్దు అని మూసేసుకున్నాడు. రెండవది హైట్ లేపి దోషం తెచ్చుకున్నాడు కాబట్టి కూతురు తను ఇద్దరిద్దరుగా దాదాపుగా వేళ్ళు కట్టయి అక్కడికి ఆగిపోయింది యాక్సిడెంట్లు. ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రాణాపాయం కాకుండా బాధపడ్డాడు. వాడికి ఏదో అర్థమవుతుంది, అంటే మనకు సెక్స్ సెన్స్ ఉంటుంది కదండి, ఇక్కడికి వచ్చాక ఏదో జరుగుతుంది అని తెలిసిపోద్ది. అప్పుడు తీసుకొని వచ్చి చూస్తే అక్కడ రెండు దోషాలు బయటపడ్డాయి. తనకి డబ్బు లేదు, నాకు కట్టిన 10,000 ఫీజు కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చి ముందా కాంపౌండ్ సగం కూలగొట్టేసి చేసేయని చెప్పి మళ్ళీ ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి దాని తర్వాత ఎప్పుడైతే కాంపౌండ్ తీసాడో మళ్ళీ ఆయనకు 2 లక్షల ఆర్డర్స్ రావడం మొదలుపెట్టాయి. ఎందుకు? ఆయన చేసేది వీడియోగ్రాఫర్, ఒక్క ఆర్డర్ మీద వాళ్ళకు 1 లక్షలు వస్తాయి. ఫోటో స్టూడియో, బర్త్డే పార్టీలు, మ్యారేజెస్, చేతి నిండా టాలెంట్ పెట్టుకొని కూడా ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. కొన్ని రోజులు అయితే తినడానికి కూడా ఇబ్బంది ఉండేది. అలాంటి పరిస్థితుల్లోంచి ఎప్పుడైతే కాంపౌండ్ తొలగించి దాన్ని దోషపూరితమైనది చేసుకున్నామో, వాస్తు సరిచేశాడో, అప్పుడు మళ్ళీ రావడం మొదలైంది. కాబట్టి లైవ్ ఎగ్జాంపుల్స్ చూశాక మనకు దాని ఎఫెక్ట్ ఏందో తెలుస్తుంది. ఎవరైతే బాధపడి ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది, బాధ లేని వాళ్ళు చెప్తారా ఏముందండి అని చెప్పి నొక్కి తెలుస్తుంది. కాబట్టి మీరు లైట్ తీసుకోవద్దండి. ఏముంది దాని లొకేషను, దాని ప్లాను, తర్వాత దాన్ని గూగుల్ లొకేషన్ పెట్టేస్తే ఇక్కడ నుంచే మనం చూడడం. గూగుల్ లొకేషన్లో మనకు వీధి పూట కూడా తెలుస్తుంది, ఏ వైపు వీధి ఉంది అనేది. మనం ఇక్కడ కూర్చుంటేనే యూఎస్, యూకే, దుబాయ్ ఎక్కడి నుంచైనా మనకు కాల్ చేస్తారు. వాళ్ళు కేవలం 4 ఇస్తారు, ఒకటి లొకేషన్ ఇస్తారు, ప్లాన్ ఇస్తారు, తర్వాత వీడియో పెడతారు, ఒక ఫోన్ కాల్లోకి వస్తారు చాలు. దాంతో మొత్తం వాళ్ళకు కళ్ళ ముందర కట్టినట్టు కట్టేసి వాళ్ళకు కరెక్షన్స్ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంత చిన్న దానికి
మీరు ప్రాణం మీదకి తెచ్చుకోవడం అవసరం లేదు. కాబట్టి వాస్తు దోషాలను సరి చేసుకోండి, హ్యాపీగా ఉండండి. ఎలాగో మీరు ఇంత చక్కగా చెప్తారు కాబట్టి ఒక్కసారి మీ క్లాసెస్ గురించి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంది, సో ఒకసారి ఆ క్లాస్ డీటెయిల్స్ చెప్పండి. మనోవాంఛిత సంకల్ప క్రియ, మనీ అట్రాక్షను, అలాగే వాస్తు టిప్స్, బిజినెస్ ఐడియాస్, వీటి మీద మనము ఎవ్రీ మంత్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. ఈ క్లాస్లో ఎవరైనా వాళ్ళకి సంబంధించిన గోల్స్, మీ ఏ ఫీల్డ్లో ఉన్నా వాటిని అచీవ్ చేయడానికి ఒక మెథడ్ పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తేనే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది, లేకపోతే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి కాదు. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ నేర్చుకోవడానికి ఈ కింద కనపడిన నెంబర్లకు మీరు కాల్ చేసి, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో జరిగే క్లాసులు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి. ప్రపంచంలో మీరు ఎక్కడన్నా కూడా ఆఫ్లైన్ క్లాస్ తీసుకుని అటెండ్ అవ్వచ్చు, లైఫ్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. శివ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.